కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలం పెదపాలపర్రు గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కరోనా పరీక్షలు నిర్వహిస్తే సుమారు 10 మంది విద్యార్థులకు పాజిటివ్ వచ్చింది. ప్రభుత్వ పాఠశాలలు ఒక్కసారి ప్రారంభించి వారం రోజులు కూడా తిరక్కముందే విద్యార్థులు కరోనా బారిన పడుతున్నారు. కేసులు తగ్గుముఖం పట్టిన వేళ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 16న పాఠశాలలు ప్రారంభించింది. గత 7.5 కాలంగా దాదాపుగా మూతపడిన పాఠశాలలు తెరవడంతో తల్లిదండ్రులు పిల్లల్ని బడులకు పంపించడానికి మొగ్గు చూపారు. తాజాగా పాఠశాలల్లో కేసులు బయటపడడంతో వాతావరణ పరిస్థితుల దృష్ట్యా కూడా విద్యార్థుల్లో చాలామందికి జలుబు జ్వరంతో సతమతమవుతూ ఉన్నారు. 2 రోజుల పాటు పాఠశాలను మూసివేశారు. పూర్తి స్థాయిలో తరగతి గదిలో శానిటైజర్, భౌతిక దూరం, మాస్కులు వంటివి అమలు చేయాలని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో అవి పూర్తిగా సాధ్యపడటం లేదు. అనేక ప్రాథమిక పాఠశాలల్లో 2 ఉపాధ్యాయులు మాత్రమే ఉంటున్నారు. కొన్ని చోట్ల 1 తరగతి 30 మంది విద్యార్థులు అన్నట్టుగా ఉంది పరిస్థితి. విద్యార్థులు పెరగటం, ఉపాధ్యాయులు తక్కువగా ఉండటం, శిక్షణ నేపథ్యంలో 1 ఉపాధ్యాయుడే నిర్వహించాల్సి రావడం, ఇలాంటివన్నీ కూడా కరోనా నివారణ చర్యలకు సక్రమంగా సహకారం అందించకపోతూ ఉండడంతో పూర్తిగా ఇప్పుడు పిల్లలు కరోనా బారిన పడే అవకాశాలే ఎక్కువగా కనపడుతున్నాయి. మరోవైపు స్థానికులు కూడా, తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందుతున్నారు. పెద్దపాలపర్రు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 19వ తారీఖున నిర్వహించిన కోవిడ్ టెస్టుల్లో 8 పాజిటివ్ కేసులు రావడం జరిగింది. ఈ పాజిటివ్ కేసులన్నీ కూడా స్కూల్ పిల్లలందరినీ హోమ్ ఐసోలేషన్లో ఉంచడం అయింది. ఎవరికి ఏ విధమైన ఇబ్బంది లేదు. వారితో ఉన్న ప్రైమరీ సెకండరీ వాళ్ళకు కూడా టెస్టులు చేయడం అయింది. అందరికి కూడా నెగిటివ్ వచ్చింది. సో కాబట్టి ఏ విధమైన ఆందోళన పడాల్సిన అవసరం లేదు. అంతా మన అందుబాటులోనే ఉంది, ఇబ్బంది ఏమి లేదు. అలాగే గ్రామాల్లోనూ మరియు స్కూల్స్లో కూడా పూర్తి స్థాయిలో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము నిరంతరంగా. సో శానిటేషన్ కూడా స్ప్రే చేయడం అయింది కాబట్టి. అలాగే కరోనా టెస్టులు కూడా పూర్తి స్థాయిలో పాఠశాల విద్యార్థులందరికీ, ప్రైమరీ స్కూల్ మరియు జిల్లా పరిషత్ ఉన్న పాఠశాలలో ఇంక్లూడింగ్ స్టాఫ్తో సహా అందరికీ కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయడం అయింది. అందరికీ నెగిటివ్ వచ్చింది. 8 మందికి మాత్రం హోమ్ ఐసోలేషన్లో ఉన్నారు. నిరంతరం ఏఎన్ఎంలో వాళ్ళని పర్యవేక్షిస్తున్నారు. అలాగే వాళ్ళకి హోమ్ ఐసోలేషన్ కిట్లు కూడా ఇచ్చి వాళ్ళు ఏ విధంగా వాడాలనే విషయాల మీద కూడా పూర్తి స్థాయిలో మా ఏఎన్ఎం గారిని వాళ్ళకి అవగాహన కల్పిస్తున్నారు. ఏ విధమైన ఇబ్బంది లేదు కాబట్టి ప్రజలందరూ కూడా ఈ కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ ప్రకారం ఈ కోవిడ్ నియంత్రణ చర్యలు పాటించవలసిందిగా, అలాగే తరచూ